లోకంలో ఇన్ని చూడగలిగినది మనం మాత్రమేనా అని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ఈ జీవితం ఎక్కడ నుండి వచ్చింది అని మీ మనసులో ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా? మనం మొదటి నుంచి ఇలానే ఉన్నామా లేక ఏమైనా వరం పొందామా అనే సందేహానికి అసలు సమాధానం లేదు. జీవం మనకు మాత్రమే కాదు, మొత్తం గెలాక్సీకి ఒక రహస్యం. ఈ రోజు తన మేధో సామర్థ్యంతో ఇంత పురోగతి సాధించగలిగిన మనిషి ఇది ట్రిలియన్ల సంవత్సరాల అభివృద్ధి. అయితే ఈ జీవం బయట నుండి వచ్చిందా లేదా భూమిపై మాత్రమే జన్మించిందా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. మరి ఇదంతా ఎలా జరిగింది? మిత్రులారా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరియు ఇలాంటి రహస్యాలు కలిగిన ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్ ఈ వీడియోలో వివరిస్తాం. సో తప్పక ఈ వీడియో చివరి వరకు చూడండి. మరియు మీరు కొత్త వారైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవం అనేది ప్రపంచంలోని ఆశ్చర్యపరిచే మహా అద్భుతం. భూమిపై ప్రతి చోట పండ్లు, పువ్వులు మరియు ఎన్నో జీవరాశులు ఉన్నాయి. నేడు ఈ జీవులన్నిటిలో మానవులమైన మనం చాలా తెలివైన వారము. భూమిపై జీవం ప్రారంభం కేవలం 4 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన అని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలలో మనం ఇంతగా ఎలా ఎదిగాము మేము మీకు వివరిస్తాము. ఈ రోజు ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నాడు మనిషి, అలాగే మన దగ్గర అన్నీ ఉన్నాయి. మనం సరళమైన భాషలో చెప్పాలంటే ఈ రోజు మానవుడు ఈ భూమిపై అత్యంత శక్తివంతమైన జీవి. కానీ మన జీవం ఎన్నో అభివృద్ధి సాహసాలు మరియు కష్టాలతో నిండి ఉంది. ఈ రోజు ఈ వీడియోలో మేము మిమ్మల్ని పాస్ట్ సమయానికి తీసుకెళ్తాము. ఈ ప్రపంచం ఎప్పుడు సృష్టించబడింది మరియు భూమిపై జీవం ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనం ఇంత తెలివైన వారిగా ఎలా మారాము, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి వెళ్దాం. బ్యాక్ ఇన్ టైమ్ సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై అన్ని దిక్కులు అగ్నిగోళం ఉండేది. వాయువు, మట్టి మరియు మేఘాలు భూమిని అన్ని వైపుల నుండి కప్పాయి. ఇలా చూస్తుంటే భవిష్యత్తులో ఇంత అభివృద్ధి చెందిన జీవులు ఉంటాయేమో అనిపించదు. ఈ సమయంలో శాస్త్రవేత్తల ద్వారా పరిశోధనలో అసలు భూమిపై జీవం ఎలా జన్మించింది, ఇప్పుడు ఈ జీవం ఎక్కడ నుండి వచ్చిందనే ప్రశ్నలకు శాస్త్రవేత్తల దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. కొంతమంది శాస్త్రవేత్తలు గెలాక్సీలో ఎక్కడో నుండి వచ్చిన ఒక ఉల్కతో జీవం వచ్చిందని మరియు భూమిపై నీటిలో వివిధ రసాయనాలు కలవడం ద్వారా జీవం దానంతటదే పుట్టిందని ఇంకొందరు శాస్త్రవేత్తలు నమ్ముతారు. కానీ సిద్ధాంతాల ప్రకారం ఈ జీవం యొక్క మొదలు భూమి యొక్క నీటిలో సింగిల్ సెల్ వలె జన్మించింది. మరియు మన పురాణాల ప్రకారం మొదటి జీవం సృష్టింపబడింది నీటిలో మాత్రమే జరిగింది. ఈ సింగిల్ సెల్ మన పూర్వీకులు మరియు ఆ సమయంలో భూమిపై జీవం యొక్క మొదటి విత్తనం ఇది. ఈ సెల్ డిఎన్ఏ రూపంలో కోడ్ మరియు సమాచారాన్ని కలిగి ఉంది. ఈ సెల్లోని జన్యువులు ఈ సమాచారాన్ని బయటకు పంపగలవు. దాదాపు 50 కోట్ల సంవత్సరాల పాటు ఈ సెల్స్ లో జీవం ఉంది. దాదాపు 3.5 బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ సెల్ తనలాగా కనిపించే సెల్స్ ను తయారు చేయడం ప్రారంభించింది మరియు దానినే చాలా కాపీ క్లోన్స్ చేసింది. ఇది ఒక ప్రత్యేకమైన సంఘటన. సెల్స్ కాపీని తయారు చేయడం ద్వారా జీవం అభివృద్ధి వైపు పయనించడం ప్రారంభించింది. ఈ కణాలు కొత్త జన్యువులు మరియు సమాచారాన్ని ద్వారా సృష్టి ప్రారంభించాయి. ఈ కణాలు ఇలా చేయకపోతే జీవం ఎప్పటికీ ప్రారంభమయ్యేది కాదు. ఇలా ఇది 2 బిలియన్ సంవత్సరాల పాటు కొనసాగింది. పాత కణాలు కొత్త కణాలను సృష్టిస్తున్నాయి. దీని కారణంగా వారి సమాచారం కొత్త కణాల జన్యువులలో మరింత అభివృద్ధి చెందుతోంది. ఒకసారి 2 కణాలు కలిసిపోయి కొత్త కణాన్ని ఏర్పరచడం ప్రారంభించినప్పుడు ఒక సంఘటన జరిగింది. తద్వారా వారి 2 జన్యువుల సమాచారాన్ని కలపడం ద్వారా అవి తమలాగే పరిపూర్ణ కణాలను తయారు చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు ఒకటి కాదు, 2 రకాల జన్యువుల సమాచారాన్ని కలిగి ఉన్న కణాలు ఆ తర్వాత కూడా అలాగే కొనసాగాయి. ఈ కణాలలో ఉత్పరివర్తనలు జరగడం ప్రారంభించాయి. దీని కారణంగా మల్టీసెల్యులర్ ఆర్గన్స్ వృద్ధి చెందడం ప్రారంభించాయి. జీవం నెమ్మదిగా అభివృద్ధి చెందింది. జన్యు సమాచార బదిలీ కారణంగా అవి మరింత అభివృద్ధి చెందాయి. దీని కారణంగా నీటిలో కొత్త రకాల జంతువులు ఏర్పడ్డాయి. అందులో ఒక జాతి మన పూర్వీకులు. నీటిలో కేవలం 3 అంగుళాల పొడవు, వాటర్ వామ్, ఇవి పూర్తిగా గుడ్డివి మరియు కాంతిని చూడవలసిన అవసరాన్ని ఇంకా నేర్చుకోలేదు. దానివల్ల ప్రకృతి వాటిని చూడడానికి కళ్ళు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. ప్రమాదం నుండి రక్షించుకోవడానికి మరియు వాటి కళ్లను అభివృద్ధి చేయాలి. కాంతిని చూడగలిగేలా అలాంటి సెల్స్ ను తయారు చేయడానికి వారికి 2 కోట్ల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మన పూర్వీకుల కళ్ళు ఏర్పడినందున వారు మొదటిసారిగా రంగుల ప్రపంచాన్ని చూడగలిగారు. ఇప్పుడు వారికి కావాల్సిందల్లా వారు చూసే సమాచారాన్ని స్టోర్ చేయడానికి ఒక మెదడు మరియు వారి వెనుక ఉన్న ఒక చిన్న మెదడు అభివృద్ధి చెందింది. ఇప్పుడు మన పూర్వీకులు ఎవల్యూషన్ ద్వారా వాటర్ వామ్ నుండి మారి చేప ఆకారంలో వచ్చారు. మన మెదడు ఇప్పుడు చిన్న నిర్ణయాలు మరియు సమాచారాన్ని ప్రాసెస్ చేయడం ప్రారంభించింది. కానీ మేము చెప్పినట్లుగా కణాల మ్యూటేషన్ కారణంగా అనేక రకాల జాతులు అభివృద్ధి చెందాయి. వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి కూడా. అటువంటి ప్రమాదకరమైన జాతులు ఇప్పుడు వేట ప్రారంభించాయి. ఇప్పుడు మనం సజీవంగా ఉండాలంటే ఈ ప్రమాదకరమైన జీవుల నుండి తప్పించుకోవాలి. మన చర్మం చాలా దృఢంగా ఉండేలా అభివృద్ధి చెందాం. తద్వారా మనం జీవించగలుగుతాం. కానీ ప్రమాదకరమైన జాతులు కూడా అభివృద్ధి చెందారు. వాటిని నివారించడానికి మనం లోతులేని నీటిలో నివసించడం ప్రారంభించాం. కానీ లోతులేని నీటిలో ఆక్సిజన్ కంటెంట్ తక్కువగా ఉంది. దాదాపు 375 మిలియన్ సంవత్సరాల క్రితం మనల్ని మనం రక్షించుకోవడానికి ఏ ఇతర జీవి చేయని పనిని మనం చేశాము. ఆక్సిజన్
ఆక్సిజన్ లేకపోవడంతో నీళ్ళలోంచి నోరు బయటపెట్టాం. ఇప్పుడు మన శరీరంలో గాలిని తీసుకునే కొత్త అవయవం అంటే ఊపిరితిత్తులు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు మనం నీరు మరియు భూమి రెండిటిపై జీవిస్తున్నాం. అయితే మనం గాలి, భూమి మరియు నీరు రెండిటిలో నుండి పీల్చుకోవచ్చు. సరిగ్గా 365 మిలియన్ సంవత్సరాల తర్వాత మనం భూమిపై కొత్త ప్రపంచాన్ని చూశాం. మనం నీటికి బదులుగా భూమిని ఎంచుకున్నప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన సమయం. ఇక్కడ మనకు ఆహారం మరియు తగినంత ఆక్సిజన్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ సూర్యకాంతి చాలా బలంగా ఉంది. దానివల్ల మన చర్మం మందంగా తయారవుతుంది. ఇప్పుడు మనం భూమిపై జీవించడం నేర్చుకున్నాము. మన పూర్వీకులు తమ వంశాన్ని కొనసాగించడానికి గుడ్లు పెట్టేవారు. దాని నుండి కొత్త తరాలు పుట్టాయి. మరియు ఈ కొత్త ప్రపంచం యొక్క సమాచారాన్ని నిల్వ చేయడానికి మెదడు మరింత అభివృద్ధి చెందింది. కానీ మనం ఈ భూమిపై ఒంటరిగా లేము. ఇక్కడ చాలా జంతువులు కూడా ఉన్నాయి. వాటితో మనం మన ఆహారం కోసం పోరాడవలసి వచ్చింది. ఈ పోరాటంలో గెలవడానికి జన్యు పరివర్తన కారణంగా మన శరీరంలో మార్పులు వచ్చాయి. దాని కారణంగా మన కళ్ళు, నోరు మరియు శరీరం చాలా శక్తివంతమైనవిగా మార్పు చెందాయి. మరియు మనం వాటిని కూడా వేటాడడం ప్రారంభించాం. కానీ ప్రతిదీ మనం అనుకునే విధంగా పనిచేయదు. ప్రకృతి మరొకటి ఆమోదించింది. 250 మిలియన్ సంవత్సరాల క్రితం సైబీరియాలో కరిగిన లావా భూమి గర్భం నుండి బయటకు రావడం ప్రారంభించింది. ఈ శిలాద్రవం కారణంగా హానికరమైన కార్బన్ డైఆక్సైడ్ భూమి యొక్క వాతావరణంలో సూర్యుడి తాకిడిని తిప్పికొట్టడం ప్రారంభించింది. దీంతో వేడి బాగా పెరిగింది. భూమి యొక్క అటువంటి వాతావరణంలో చెట్లు మరియు మొక్కలు చనిపోవడం ప్రారంభించాయి. దీని కారణంగా అనేక జాతులు చనిపోవడం ప్రారంభించాయి. మరియు భూమి యొక్క జనాభాలో 95% అంతం వైపు ముగిసింది. మిగిలిన 5% జాతులలో మన పూర్వీకులు కూడా ఉన్నారు. మరియు కొన్ని జాతులు కూడా తరువాత డైనోసార్లుగా మారబోతున్నాయి. మెల్లమెల్లగా భూమి మీద అంతా సవ్యంగా మారింది. ఇప్పుడు రూపాంతరం పిల్లిలా ఆకృతిలో మారాయి. ఇప్పుడు మనం మన శరీరాన్ని లాగుకుంటూ కదలాల్సిన అవసరం లేదు. కానీ మన పాదాలతో కదులుతాం. అప్పటి నుండి మనం చాలా అభివృద్ధి చెందాం. కానీ మనం ఒంటరిగా లేము. ఇప్పుడు ఈ భూమిని శాసించే విధంగా అభివృద్ధి చెందిన మరొకరున్నారు. అవే డైనోసార్లు. ఇప్పుడు వారి యుగం. అలాగే ఇప్పుడు మనం ఈ భూమిపై మనుగడ సాగించాలంటే వాటికి దూరంగా ఉండాలి. డైనోసార్లు మనకంటే చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. దీని కారణంగా అవి చాలా పెద్దవి మరియు భయంకరమైనవి. దానివల్ల మన సైజు చిన్నదవుతూనే ఉంది. ఇప్పుడు భూమి లోపల తొవ్వి జీవించడం మొదలు పెట్టాం. మన శరీరంపై దట్టమైన వెంట్రుకలు ఉన్నాయి. కాబట్టి మనకు చల్లగా అనిపించినప్పుడల్లా మన జుట్టు పైకి లేస్తుంది. దీని కారణంగా గాలి మన జుట్టులోనే చిక్కుకుంటుంది. ఇది ఇన్సులేషన్ గా పనిచేస్తుంది మరియు చలి నుండి మనల్ని కాపాడుతుంది. ఈ రోజుకి కూడా మనం చలిగా ఉన్నప్పుడు మన వెంట్రుకలు నిక్కబడుచుకోవడం మీరు చూసి ఉంటారు. సరే, ఆ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు చూసే ముందు మనం స్పందించాల్సిన అవసరం ఉంది. దానివల్ల మన ఇంద్రియాలు మరింత పదునుగా మారాయి. చూడడానికి, వినడానికి, వాసన చూడడానికి మరియు అనుభూతి చెందడానికి మన సామర్థ్యం బాగా పెరిగింది. మన బ్రెయిన్ త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున మన ఇంటెలిజెన్స్ కూడా మరింత పెరిగింది. మిత్రులారా, మానవులమైన మనకు గతంలో ఏదైనా మంచి జరిగిందంటే అది డైనోసార్లే. వాళ్ళ వల్లనే ఈ రోజు మనకు పదునైన మేధస్సు మరియు శక్తివంతమైన ఇంద్రియాలు ఉన్నాయి. దీనికి ముందు మన పూర్వీకులు గుడ్లు పెట్టేవారు. కానీ కాలక్రమేణా వారు సజీవ బిడ్డకు జన్మనివ్వడం ప్రారంభించారు. ఇప్పుడు పిల్లల అభివృద్ధి శరీరం వెలుపల కాకుండా గర్భంలో, అంటే శరీరం లోపల ప్రారంభమైంది. మరియు ఈ పిల్లలకు ఆహారం ఇవ్వడానికి మన ఫీడ్ గ్లాండ్స్, మెమరీ గ్లాండ్స్ గా అభివృద్ధి చెందాయి. దీనివల్ల మనం మన పిల్లలకు ఆహారం ఇవ్వగలము మరియు వారిని పోషించగలము. ఈ విధంగా మనం మనుగడ సాగించగలము. ఒక సింగిల్ సెల్ నుండి మానవునిగా ఈ ప్రయాణం అనేది మనకు గొప్ప విజయం. ఒక చిన్న జాతి నుండి దాదాపు 4,000 జాతులు ఉద్భవించాయి. చిన్న ఎలుక నుండి పెద్ద తిమింగలం వరకు మరియు మనం మనుషుల వరకు విభిన్నమైన జీవుల యొక్క మనుగడ ప్రారంభమైంది. కానీ ఇప్పటికీ డైనోసార్లు భూమిని పాలించాయి. అప్పుడు ఒక సంఘటన జరిగింది. 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఎవరెస్ట్ పర్వతం పరిమాణంలో ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కూలిపోయింది. ఆ గ్రహశకలాలు ఢీకొనడంతో భూమిపై పెను విధ్వంసం సంభవించింది. ధూళిమేఘాలు భూమిని పూర్తిగా చుట్టుముట్టాయి. మరియు అగ్నిపర్వతాలు చాలా చోట్ల పేలడం ప్రారంభించాయి. మరియు చాలా ప్రమాదకరమైన భూకంపాలు రావడం ప్రారంభించాయి. పెరుగుతున్న నిప్పుల నుండి వేడి ఉష్ణోగ్రత కారణంగా డైనోసార్లు బూడిదయ్యాయి. ఆ సమయంలో చాలా భయానకంగా ఉంది. భూమిలో రంధ్రాలు తీసి మరియు మనల్ని మనం రక్షించుకోవడం ఒకే ఒక ఎంపిక మాత్రమే ఉంది. అదృష్టవశాత్తు మనం అప్పటికే వీటన్నిటిలో నిపుణులుగా ఉన్నాము. మరియు మనం అలాగే చేశాము. భూమిపై ఉన్న అన్ని ప్రధాన జాతులు అంతరించిపోయాయి. ఇప్పుడే చిన్న జీవులు మాత్రమే బ్రతికి ఉన్నారు. అందులో మనము ఒకరము. కానీ ప్రకృతి యొక్క ఒక నియమం, ఏదైనా కొత్త సృష్టికి ముందు పాత సృష్టి అంతం కావాలి. ఈ గొప్ప ప్రళయం మనకు పరిణామం చెందడానికి అవకాశం ఇచ్చింది. ఈ ప్రళయంలో బొద్దింకలు,
మొదలైన చిన్న జీవి కీటకాలు బతికిపోయాయి. అప్పుడు మనం బ్రతకడానికి ఇది మాత్రమే తినేవాళ్ళం. వీటిని తినడం ద్వారా మన పూర్వీకులు తమను తాము ముందుకు తీసుకెళ్తూ తమను తాము బతికించుకున్నారు. కాబట్టి ఈ రోజు మనం భూమిపై ఉన్నాం. అప్పట్లో మన సైజు 6 అంగుళాలు. మెల్లగా భూమి పరిస్థితులు మళ్లీ మారడం ప్రారంభించాయి. మహాప్రళయానికి 5 సంవత్సరాలు గడిచాయి. భూమి అంతా పచ్చగా మారిపోయింది. పుష్కలంగా పోషణ ఉన్న చెట్లు మరియు పండ్లు పెరగడం ప్రారంభించాయి. మనం ఎంత ఎక్కువ పౌష్టికాహారం తీసుకుంటే అంత ఎక్కువ కాలం జీవిస్తామనేది చాలా ప్రాథమిక విషయం. కానీ సమస్య ఏమిటంటే పండ్లు చెట్టుపై ఉన్నాయి. కాబట్టి మనం కోతుల మాదిరిగా చెట్లను ఎక్కి వాటిపై జీవించే విధంగా మనల్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. 56 మిలియన్ల సంవత్సరాల క్రితం మనం ఈ చెట్ల ప్రపంచానికి అలవాటు పడ్డాం. ఇప్పుడు మనకు భూమితో సంబంధం లేదు, కానీ మన ప్రపంచం చాలా సరళంగా ఉండేదని మీరు తెలుసుకోవాలి. తరువాతి 10 సంవత్సరాలలో భూమి యొక్క ఉష్ణోగ్రత మారడం ప్రారంభమైంది. అడవులు ఎండిపోతూ మరియు చిన్నవిగా మారాయి. దీంతో ఆహార కొరత ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో మళ్లీ మనుగడ కోసం జన్యు పరివర్తన ద్వారా మన తోక అదృశ్యమవుతూ వచ్చింది. అలాగే మన చేతులు మరియు కాళ్ళు పొడవుగా మరియు దృఢంగా పెరిగాయి. తద్వారా మనం ఎల్లప్పుడూ చెట్ల కొమ్మలకు అతుక్కుపోయాము. మనం భూమి యొక్క వాతావరణానికి అనుగుణంగా ఉన్నాం. కానీ భూమి యొక్క మార్పు ఇక్కడితో ఆగలేదు. ఆఫ్రికన్ మరియు అరేబియన్ టెక్టోనిక్ ప్లేట్ చీలడం ద్వారా తూర్పు ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీని ఏర్పరిచింది మరియు దాని అంచున 3500 కిలోమీటర్ల పొడవైన పర్వత శ్రేణి ఏర్పడింది. ఒకప్పుడు హిందూ మహాసముద్రం నుండి వచ్చిన మేఘాలు నీటిని వర్షించేవి, కానీ ఈ పర్వతాలు ఆ మేఘాలను ఆపుతున్నాయి. దీని కారణంగా ఆఫ్రికాలోని ఆ ప్రాంతంలో కరువు మొదలైంది. అన్ని వనరులు అయిపోయాయి. కానీ మన పూర్వీకులు ఆఫ్రికాలోని అదే ప్రాంతంలో చిక్కుకున్నారు. ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఆకలి కారణంగా చెట్టుని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాం. సుమారు 4.4 మిలియన్ల సంవత్సరాల క్రితం మనం చెట్ల నుండి దిగి దిగువ నేలపై ఆహారాన్ని వెతుక్కున్నాము. మనం ఇప్పుడు 4 అడుగుల పొడవు మరియు సుమారు మెదడు బరువు 100 పౌండ్లు పరిమాణంలో ఉన్నాయి. ఇప్పుడున్న చెట్లన్నీ చాలా దూరంగా ఉన్నాయి. దీని కారణంగా మనం మెల్లగా 2 కాళ్లతో నడవడం నేర్చుకున్నాం. తరువాతి 1.2 మిలియన్ల సంవత్సరాల పాటు మనం పరిమాణం చెందుతూనే ఉన్నాం మరియు మన శరీరం 2 కాళ్లపై వేగంగా పరిగెత్తడం ప్రారంభించిన విధంగా అభివృద్ధి చెందింది మరియు మన ఆహారం మరియు నీటిని సులభంగా కనుగొనడం ప్రారంభించాము. కానీ 2 కాళ్లపై నడవడం వల్ల పిల్లలు పుట్టడం కష్టంగా మారింది. దాని కారణంగా పూర్తిగా అభివృద్ధి చెందిన బిడ్డకు జన్మనివ్వడం సులభం కాదు. అప్పుడు స్వీయ పరివర్తన కారణంగా మనం నెలలు నిండకుండా జన్మించిన పిల్లలకు జన్మనివ్వడం ప్రారంభించాము. బిడ్డకు అవసరమైన అభివృద్ధి ఏదైనా తల్లి కడుపులో జరిగి ఉండేది మరియు మిగిలినవి పుట్టిన తర్వాత జరిగేవి. పుట్టిన తర్వాత కూడా పిల్లలు బలహీనంగా ఉండడం కారణంగా నెలల తరబడి తమ కాళ్లపై నడిచేందుకు టైం పట్టేది మరియు తల్లి బిడ్డలకు ఏళ్ల తరబడి పాలు పట్టాల్సి వస్తోంది. కానీ మీరు చూస్తే జంతువులలో ఇది జరగదు. వారి బిడ్డ పుట్టిన వెంటనే నడవడం ప్రారంభిస్తుంది. ఇప్పటి నుండి 3.2 మిలియన్ సంవత్సరాల క్రితం మనం 2 కాళ్లపై మాత్రమే నడిచాము. అలాగే అడవి జంతువుల నుండి మనకు చాలా ప్రమాదం ఉండేది మరియు మనం అడవి జంతువుల కంటే వేగంగా పరిగెత్తలేము. కానీ మన తెలివితేటలతో వాటి నుండి తప్పించుకోగలిగాం. మన మెదడుతో నిరంతరం ఆలోచించడం మొదలుపెట్టాము మరియు కాలక్రమేణా మన బుద్ధి మరియు తెలివితేటలు పెరిగాయి. సరిగ్గా ఇది 2.3 మిలియన్ సంవత్సరాల క్రితం మన మెదడు యొక్క మేధస్సు రెట్టింపు అయింది మరియు అంతకుముందు మనం హోమోహ్యాబిలిస్ గా ఉండేవాళ్ళం. వీరిని హ్యాండీమ్యాన్ అని కూడా పిలుస్తారు. వీరు ఎరను వేటాడేందుకు ఉపయోగించే రాతి ఆయుధాలను మొదటిసారిగా తయారు చేశారు. మన మెదడు సామర్థ్యంతో మాత్రమే దీన్ని చేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మనం చేయాల్సింది ఇంకా చాలా మిగిలి ఉంది. కాలక్రమేణా ఈ రాతి ఆయుధాలు ఉపయోగించబడ్డాయి. అదే రాయిని పట్టుకోవడానికి మన బొటనవేలు పరిణామం చెందింది. తద్వారా మన పట్టు బలంగా మారింది మరియు నేటికి కూడా బొటనవేలు జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు బొటనవేలు లేకుండా మనం అసంపూర్ణంగా ఉన్నట్లుగా ఏ పని చేయలేం. క్రమంగా అభివృద్ధి కొనసాగింది మరియు మనం 1.8 మిలియన్ సంవత్సరాల క్రితం హోమో ఎరెక్టస్ గా మారాము. అంటే మనం వేటగాళ్ళుగా మారాం. మనం కలిసి వేటాడి మరియు కలిసి తినేవాళ్ళం. ఆ తర్వాత ఒకరోజు ఆకాశంలో మెరుపుల కారణంగా అడవిలో మంటలు చెలరేగాయి. అందులో అనేక ప్రాణులు చనిపోయాయి. కానీ ఈ అగ్ని మనల్ని చలి నుండి కాపాడుతోంది మరియు మంటలు కాలిపోయిన జంతువులను మొదటిసారిగా కాలిన మాంసం తిన్నాం. అది మనకు బాగా నచ్చినది. అలాగే జీర్ణించుకోవడం మరియు నమలడంలో కూడా చాలా సులభమైంది. మనం అగ్ని కాల్చడం నేర్చుకున్నాం. ఈ ఐడియా ఆవిష్కరణ మన ప్రపంచాన్ని మార్చబోతోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి యొక్క శక్తి మన వద్ద ఉన్నందున మంట మనల్ని ఇతర జంతువుల నుండి సురక్షితంగా ఉంచుతుంది మరియు చలి నుండి కూడా మనలను కాపాడుతుంది. మరియు ముఖ్యంగా మనం కాల్చిన మాంసం తినడం ప్రారంభించాము. తద్వారా మనం జీర్ణించుకోవడం లేదా నమలడం కోసం ఎలాంటి శక్తిని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ శరీర శక్తి అంతా ఇప్పుడు మన మెదడును తెలివిగా మారుస్తోంది. కానీ ఇప్పటికీ మనం ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నాం.
మార్చుకోలేకపోయాము. దానివల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది. కానీ సెల్ఫ్ మ్యూటేషన్ కారణంగా మన అవసరాలకు అనుగుణంగా గొంతు కండరాలను మార్చింది. దాని కారణంగా మనం వేర్వేరు శబ్దాలు చేయడం ప్రారంభించాము. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం ద్వారా ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చు. ఇప్పటి నుండి 4 బిలియన్ సంవత్సరాల పాటు సింగిల్ సెల్తో మనుగడ కోసం పోరాడుతున్న మనం పరిణామ కాలక్రమం ద్వారా ఈ భూమిపై అత్యంత తెలివైన జీవిగా మారగలిగాం. మనుషులమైన మనం జంతువులను పెంపొందించడం నేర్చుకున్నాం, వ్యవసాయం చేయడం నేర్చుకున్నాం, వేల ఆవిష్కరణలు చేశాం, చంద్రుడిని చేరుకున్నాం, అంగారకుడి పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. మనం ఇక్కడితో ఆగడం లేదు. మీరు ప్రతిరోజు కొత్త ఆధునిక సాంకేతికత యొక్క కొత్త ఆవిష్కరణను వింటూనే ఉన్నారు. ఈ 4 బిలియన్ సంవత్సరాలలో ఎన్నో నేర్చుకున్నాం. అలాగే ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.